ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అనేటివి చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక వీడియో కూడా చేశాను, అదేంటంటే మీ మొబైల్లో ఛార్జర్ ఆటోమేటిక్గా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది. ఫ్రెండ్స్, ఇది మంచిగా ఉంది. ఫ్రెండ్స్, చాలామంది బాగుందని కూడా నాకు చెప్పారు, వాట్సాప్లో కానీ కమెంట్ సెషన్లో కానీ. కానీ మరికొంతమంది ఏమన్నారంటే, బ్రో మేము ఇలా ఛార్జర్ తీసి, అంటే సైరన్ వచ్చినప్పుడు ఛార్జర్ తీసుకోవాలి, మేము పడుకున్నప్పుడు ఇలా మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, వేరే ట్రిక్ ఉంటే చెప్పండి అన్నారు. ఫ్రెండ్స్, నేను వారి కోసమే ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏంటంటే, మీరు ముందుగా మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు టెక్ వన్ ప్లస్. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళాక కొంతమందికి నేను ఇప్పుడు చెప్పే ఆప్షన్ అనేది డిస్ప్లేలో ఉండొచ్చు, బ్యాటరీలో ఉండొచ్చు, యాప్స్లో ఉండొచ్చు, ఇది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, కానీ తప్పకుండా అయితే ప్రతి మొబైల్లో ఉంటుంది. నాకైతే అక్కడ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ సిస్టమ్ అనే ఆప్షన్స్ దగ్గర షెడ్యూల్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ అని ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాగే వస్తుంది. మీరు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రెండు ఆఫ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది వచ్చేసి మీ మొబైల్ ఛార్జింగ్ అని పెట్టండి. ఫ్రెండ్స్, పెట్టిన వెంటనే ఇది ఆన్ చేసింటే మీకు ఛార్జింగ్ కాదు. మీకు ఇక్కడ టైం 7 అని ఉందిగా ఫ్రెండ్స్, ఆ 7 o'clock అయినప్పుడే మీకు ఛార్జింగ్ అని స్టార్ట్ అవుతుంది. మన ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో చెప్తున్నాను. మీరు ఆన్ చేసుకోవాలంటే కూడా ఈ ప్రాసెస్లో ఆన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఆఫ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఆఫ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ టైం అని ఉందిగా ఫ్రెండ్స్, టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 5:11 అవుతుంది ఫ్రెండ్స్, మనం ఇక్కడ 5:12 పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, 5:12కి ఆటోమేటిక్గా పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలాగో మీరే చూడండి. ఇప్పుడు నాదైతే 100% ఉంది ఫ్రెండ్స్, అందుకే ఛార్జింగ్ చూపించట్లేదు. ఇక్కడ 5:12 అయింది కదా ఫ్రెండ్స్, వెంటనే ఇక్కడ పవర్ ఇలా 5:12 అయిన వెంటనే మీకు అక్కడ ఏమొస్తుందంటే షట్ డౌన్ పవర్ అని వస్తుంది. ఇక్కడ కౌంట్ డౌన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, 10, 9, 8 ఇలా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కౌంట్ డౌన్. మీరు అక్కడ ఓకే నో, మీరు ఏం నొక్కకపోతే అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఇంకా మీకు ఛార్జింగ్ అనేది కూడా ఎక్కకుండా అవుతుంది ఫ్రెండ్స్. ఇక మీరు అక్కడ క్యాన్సిల్ మీద నొక్కేసారనుకోండి ఫ్రెండ్స్, మీకు ఆ కౌంట్ డౌన్ అనేది స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇక ఛార్జింగ్ మీరు చెప్పిన టైంకి అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నిండిన వెంటనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. కింద నిమిషం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోకి ఇస్తున్న లైక్ టార్గెట్ వచ్చేసి 5 likes ఫ్రెండ్స్. నాకు ఈ టార్గెట్ని త్వరగా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, అంతేకాకుండా 3 comments ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్కడైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ.